అభివృద్ధి లేదు. అమ్మఒడి అయ్యబడి అంటే వేస్తున్నారు. వేసిన డబ్బులు కూడా పిల్లల్లో సక్రమంగా ఉపయోగపడతల్లా. అంత ఆశాజనకంగా లేదు, ఇసుకలేదు. దాని మీద 14 రంగాల సంబంధించిన కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ ఇప్పుడు జరపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే COVID-19 మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందని ప్రపంచ దేశాలు సైతం మళ్ళీ రెండోసారి లాక్డౌన్కి ముందుకెళ్తాం. ఈ క్రమంలో ఎలక్షన్ పెడతాం అనేది కరెక్ట్ కాదు. కేసులు మాఫీ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పోలవరం తాకట్టు పెడతాం అనేది అట్ట పెడితే, పోలవరం ఆంధ్రుల హక్కు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. ఆ పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రయత్నం గట్టిగా చేయాలి. పార్లమెంట్లో 25 మంది పార్లమెంట్ సభ్యులను మాకు కేటాయించండి. ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాము, పోలవరం తీసుకొస్తాము, నిర్మాణం చేపడతామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు నమ్మకంతో 23 మంది ఎంపీ సీట్లను ఇచ్చాడు. ఆయన అడిగిన దానికి వీళ్ళు ఇచ్చిన దానికి 2 ఎంపీ సీట్లే తక్కువ. 2 తక్కువ అయితే మెడల్ వంచడానికి కుదరట్లేదా, లేకపోతే చేతులు చాలట్లేదా మోడీ మేడమే చెయ్యటానికి? ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. అదే తప్పు అంటే కరోనా మహమ్మారి ఎలక్షన్కే ఆటంకం వైసీపీ వాళ్ళకి. విద్యార్థులు మనుషులు కాదా? మరి వాళ్ళ దగ్గర కరోనా రాదా? లేకపోతే వాళ్ళకి కరోనా రాకుండా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మందు ఏమన్నా సరఫరా చేస్తుందా? అటువంటి అప్పుడు ఎలక్షన్కి కరోనా అన్నప్పుడు స్కూళ్ళకు కూడా కరోనా ఎందుకు? ఈ అకాడమిక్ ఇయర్ని 0 చేసేసి స్టూడెంట్స్ వయస్ కూడా 1 ఇయర్ బ్యాక్ చేసేస్తే విద్యార్థులకి బాగుంటుంది. ఇప్పుడు 4 నెలలే ఉన్నాయి, మళ్ళీ మార్చికి ఎగ్జామ్ టయానికి 4 నెలలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఏం సిలబస్ చెప్తారు? ఆల్రెడీ 1 సంవత్సరం ఎగ్జామ్ లేకోకుండా పాస్ చేపిచ్చేసారు. 2వ సంవత్సరం 10 నెలల అకాడమిక్ ఇయర్ని 4 నెలల్లో కంప్లీట్ చేస్తామంటారు. ఎలా కంప్లీట్ చేస్తామంటే సిలబస్ తగ్గిస్తామంటారు. ఈ సిలబస్ తగ్గించినప్పుడు ఈ విద్యార్థుల్లో అంత శక్తి ఎక్కడ ఉంటుంది? 2వ తరగతి మళ్ళీ ఇంకో తరగతికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలా జరగకోకుండా ఈ అకాడమిక్ ఇయర్ని 0 చేసేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.